గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇంచుమించు 150-170 పాయింట్ల వరకు మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి 9380 అంటే ఇంచుమించు 9400 స్థాయి వరకు కూడా మార్కెట్ వెళ్ళి ఆ తర్వాత రియాక్షన్ వచ్చింది. మార్కెట్ ఇవాళ శుక్రవారం నాడు వీక్లీ క్లోజింగ్ కాబట్టి కొంచెం పటిష్టంగా బలంగా క్లోజ్ అయ్యి ఉంటే కనుక మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనుకోవచ్చు. మార్కెట్ ఇవాళ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ ఉంటే వచ్చే వారం కూడా టెక్నికల్గా ప్యాటర్న్ స్ట్రాంగ్గా ఏర్పడి వచ్చే వారం కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉండిండొచ్చు. కానీ ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఇంచుమించు ఇంట్రాడే హై నుంచి చూస్తే కనుక ఒక 130-140 పాయింట్ల వరకు రియాక్ట్ అయింది. హై నుంచి ఇంచుమించు మార్కెట్ లోయెస్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ అవ్వకపోయినా ఇంచుమించు లోయెస్ట్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో డైలీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ ఇవాళ కొంచెం వీక్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు డైలీ చార్ట్లో. అలాగే వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక కొంచెం హయ్యర్ లెవెల్ నుంచి కాషియస్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఇవాళ ప్యాటర్న్ ఈ వారాంతరపు చార్ట్లో వీక్లీ చార్ట్లో ప్యాటర్న్ బట్టి చూస్తుంటే మార్కెట్లో ఒక స్వల్ప వీక్నెస్ కనిపిస్తోంది. వీక్లీ చార్ట్ ప్రకారం కూడా చూస్తే కనుక మార్కెట్ ఆల్మోస్ట్ వీక్లీ లో దగ్గర క్లోజ్ అయింది. ఆ మినిమం సపోర్ట్ ఏదైతే ఉందో 9300 ఆ స్థాయి దగ్గర నిలబడలేకపోయింది. మార్కెట్ కొంచెం స్వల్ప చిన్న మైనర్ సపోర్ట్ని బ్రేక్ అయినట్టు ఆ మైనర్ సపోర్ట్ కింద క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది. సో దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్ వచ్చే వారం కానీ షార్ట్ టర్మ్లో కానీ కరెక్షన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తోంది. ఒకసారి మనం చూస్తే కనుక పోయిన వారం మార్కెట్ ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ రివర్సల్ బార్ చూసాము. మార్కెట్ అంతకృతం చూస్తే కనుక 9400 దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకోవడం చూసాము. 9400-9500 లాస్ట్ వీక్ ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. ఈ వారం ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ కనిపించింది. కానీ ఈ వారం పుల్ బ్యాక్ రియాక్షన్లో మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర కొంచెం సస్టైన్ కాలేకపోయింది. అంతకృతం మనం చూస్తే కనుక ఏ 9400 రెసిస్టెన్స్ అది సపోర్ట్గా తీసుకొని ఉంటే బాగుండేది, కాకపోతే తీసుకోకుండా దాని కింద క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ పోయిన వారం వచ్చిన ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ ఉంది, ఒక ఫాల్స్ బ్రేక్అవుట్గా ఒక ఫాల్స్ సిగ్నల్గా ఒక విప్సా ఒక స్పైక్ ఏర్పడినట్టుగా అనుకోవచ్చు. సో కాబట్టి ఇవాళ ఒక రివర్సల్ ఏర్పడింది కాబట్టి మార్కెట్లో షార్ట్ టర్మ్ కొంచెం ట్రెండ్ వీక్గా కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ముఖ్యంగా ఫ్యూచర్స్లో పొజిషన్ ట్రేడర్స్ ప్రిఫరబుల్లీ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఒకవేళ నెక్స్ట్ 1 or 2 డేస్లో కనుక మార్కెట్లో ఏదో కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కోవిడ్ సంబంధించిన ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఈ వైరస్కి సంబంధించిన ఏదైనా వ్యాక్సిన్ లాంటిది కనుక వస్తే కనుక అప్పుడు ట్రెండ్ సిచ్యువేషన్ మొత్తం ఒకసారి మారుతుంది, అప్పుడు రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. సో అన్లెస్ అండ్ అంటిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఒకసారి బుల్లిష్గా టర్న్ అరౌండ్ అవ్వడమో అటువంటి కోవిడ్ సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప కానీ లాంగ్ పొజిషన్స్ తీసుకోకూడదు. మార్కెట్ ఈ వారం చార్ట్ చూస్తుంటే టెక్నికల్గా కొంచెం కరెక్షన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తోంది. ఒకసారి మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ బ్యాంక్ నిఫ్టీ 1.7% వరకు క్లోజ్ అయింది. ఇంచుమించు 130 పాయింట్ల వరకు ఎంతో నష్టపోయింది. అలాగే నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ మైనస్లో క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ కూడా మైనస్లో క్లోజ్ అయింది. ఇవాళ ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్ గెయినర్స్ ఆఫ్ ది డే, ఇవాళ ఇంచుమించు 2% వరకు పెరిగింది. ఒకసారి మనం చూస్తే కనుక లాస్ట్ 1 వీక్గా హిందుస్థాన్ యూనిలీవర్ దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నింటిలోనూ కరెక్షన్ వచ్చి సడన్గా కొంచెం లాస్ట్ 2-3 రోజులు రికవర్ అయింది. ఇవాళ మార్కెట్ బాగా వీక్గా ఉన్న ఈ డిఫెన్సివ్ సెగ్మెంట్ అయిన ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఏమైనా మళ్ళీ బై పొజిషన్కి అవకాశం ఉందా అన్న అంశాన్ని మనం ఒకసారి ఇప్పుడు కూడా గమనిద్దాము. అలాగే ఇవాళ ఐటీ స్టాక్స్ ప్లస్లో క్లోజ్ అయినాయి, అలాగే మీడియా స్టాక్స్ ప్లస్లో క్లోజ్ అయినాయి, అలాగే ఇవాళ ఫార్మా స్టాక్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో కాబట్టి ఒకసారి మనం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాము. దాంట్లో ఏమన్నా ఈ డిఫెన్సివ్ కౌంటర్లో బై పొజిషన్కి అవకాశం ఉందని చూద్దాం. ఒకటి ఫస్ట్ నెస్లే ఇండియా, ఇవాళ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ అప్వర్డ్ రివర్సల్ బాగా ఏర్పడింది వీక్లీ చార్ట్లో. లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక ఇంచుమించు 18,000 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది, కరెక్షన్ వచ్చింది. కానీ ఈ వారం 17,000 లెవెల్స్ని బ్రేక్ చేసి ఒక ఇన్స్టెంట్ రివర్సల్ కనిపించింది. సో ఎఫ్ఎంసీజీలో నెస్లే ఇండియా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. వీటిల్ని షార్ట్ టర్మ్ బై పొజిషన్కి కన్సిడర్ చేయొచ్చు. అలాగే బ్రిటానియా మటుకు చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 3,300 నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. రియాక్షన్ తర్వాత టెక్నికల్గా వీక్గా క్లోజ్ అయింది. సో కాబట్టి బ్రిటానియాని అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే డాబర్ కూడా తన వీక్నెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి డాబర్లో కూడా పెద్ద ఏమీ పాజిటివ్గా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి డాబర్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక మ్యారికో
రివర్సల్ కనిపించినప్పటికీ పైన రెసిస్టెన్స్ కిందే క్లోజ్ అయింది. సో కొంచెం కాషియస్ అప్ ట్రెండ్లో క్లోజ్ అయింది కాబట్టి డాబర్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ స్టాక్ చూస్తే కనుక ఇవాళ హిందుస్థాన్ యూనిలీవర్ ఈ వారంలో ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వీక్స్గా చూస్తే కనుక 2600 నుంచి 1900 రూపాయల వరకు వచ్చి ఈ వారంలో 2000 పైన క్లోజ్ అయింది. సో హిందుస్థాన్ లీవర్ కొంచెం సపోర్ట్ లెవెల్ దగ్గర రికవర్ అయింది. ఎందుకంటే మొన్న జనవరిలో ఇంచుమించు 2000 రూపాయల దగ్గర సపోర్ట్ చూసాము, ఇప్పుడు మార్చిలో 2000 దగ్గర సపోర్ట్ చూస్తున్నాము, మేలో ఇంచుమించు 2000 రూపాయల దగ్గర సపోర్ట్ చూస్తున్నాము. సో వీక్లీ చార్ట్లో ఒక ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీకి ఏర్పడింది. సో కొంచెం ఒక చిన్న డిప్ వస్తే కనుక క్లోజర్ టు 2000 లెవెల్స్ దగ్గర ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీ పాజిటివ్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి చిన్న డిప్లో ఏమైనా ఒక 2000 బిలో వస్తే కనుక నెక్స్ట్ వీక్ ఈ హిందుస్థాన్ యూనిలీవర్ని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కాల్గేట్. కాల్గేట్ కూడా లాస్ట్ 2 వారాలుగా కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉంది, అవాయిడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ ప్యాక్లో కాల్ నెస్లే స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అండ్ ఇంకో స్టాక్ హిందుస్థాన్ లీవరు ఒక చిన్న డిప్లో 2000 బిలో బై చేయొచ్చు. అలాగే ఇందాక ఇంకొక సెగ్మెంట్ చూస్తే కనుక మనం చూసిన స్టాక్స్లో ఐటీ స్టాక్స్లో కొంచెం స్ట్రాంగ్గా ఈ 2 రోజులు క్లోజ్ అయింది. కాబట్టి ఒకసారి ఐటీ స్టాక్స్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఏమైనా షార్ట్ టర్మ్ బై పొజిషన్ వస్తుందని అనుకుందాం. ఓవరాల్గా మనం చూస్తే మనం చాలామంది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రికమెండేషన్స్ అడుగుతుంటారు, కానీ ఒకసారి మనం చూస్తే కనుక చాలాసార్లు చెప్పుకున్నాం, ఫ్రంట్ లైన్లో కనుక మంచి స్టాక్స్లో కనుక తీసుకుంటే షార్ట్ టర్మ్లో 10-20% అని ఈజీగా 1 or 2 మంత్స్లో వచ్చేస్తుంది కూడా. సో ఇప్పుడు ఎఫ్ఎంసీజీ మన విషయానికి వస్తే కనుక ఇంకో స్టాక్ కూడా మనం చూడాల్సింది, టాటా కన్జ్యూమర్. సో టాటా కన్జ్యూమర్ కూడా చాలా పాజిటివ్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు, వీక్లీ చార్ట్లో కూడా స్టడీగా క్లోజ్ అయింది. సో షార్ట్ టర్మ్ బై టాటా కన్జ్యూమర్ కూడా అట్ అరౌండ్ 340 లెవెల్స్. సో నెక్స్ట్ ఒకసారి మనం ఈ ఐటీ స్టాక్స్ చూస్తే కనుక టెక్ మహేంద్ర. టెక్ మహేంద్ర చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా 500-540 దగ్గర కన్సాలిడేషన్ అయింది, లాస్ట్ 2 వారాలు బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో టెక్ మహేంద్రని కొంచెం ఏమాత్రం మండే కనుక కొంచెం పాజిటివ్గా సస్టైన్ అయితే కనుక టెక్ మహేంద్రని షార్ట్ టర్మ్ బై కన్సిడర్ చేయొచ్చు. కానీ టీసీఎస్లో మటుకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, హయ్యర్ లెవెల్లో ఈ వారం రియాక్షన్ కనిపించింది, టీసీఎస్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇన్ఫోసిస్ కూడా చూస్తే కనుక కొంచెం వీక్గానే క్లోజ్ అయింది కాబట్టి ఇన్ఫోసిస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్ చూస్తే ఇక్కడ ఈ మధ్య బాగా రన్ అప్ వచ్చింది కాబట్టి హెచ్సిఎల్ టెక్నాలజీస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఐటీ ప్యాక్స్ అన్నీ కూడా కొంచెం మిక్స్డ్గా కనిపిస్తుంది ఎక్సెప్ట్ టెక్ మహీంద్రా. సో ఇప్పుడు మన ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొన్ని చూద్దాము, ఏ గ్రూప్లో వాటిల్లో ఏమన్నా గెయినర్స్ ఏమైనా పొజిషన్ తీసుకోవచ్చు అనే అంశాన్ని చూద్దాం మనం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ హిందుస్థాన్ లీవర్, దాని గురించి మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము, చిన్న డిప్లో బై చేయొచ్చు బిలో 2000 లెవెల్స్లో హిందుస్థాన్ యూనిలీవర్. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మనం ఇందాక అనుకున్నాము ఫార్మా స్టాక్స్ కూడా బాగా రికవర్ అయింది. సో ఫార్మా స్టాక్స్లో చూస్తే కనుక సన్ ఫార్మా ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే, 450 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుంది, షార్ట్ టర్మ్ చూస్తుంటే కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇవాళ డాక్టర్ రెడ్డీస్ కూడా హై లెవెల్లో కొంచెం రియాక్షన్ వచ్చినప్పటికీ కొంచెం 4000 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 4000 రూపాయల పైన కనుక సస్టైన్ అయితే బై చేయొచ్చు. అలాగే డాక్టర్ టెక్ మహేంద్ర నెస్లే ఇండియా గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో చూస్తే కనుక హిందుస్థాన్ లీవర్ బిలో 2000 బై, టెక్ మహేంద్ర కొంచెం పాజిటివ్గా ఉంటే షార్ట్ టర్మ్ బై తీసుకోవచ్చు, నెస్లే ఇండియా కూడా స్ట్రాంగ్ ఉంది నెస్లే ఇండియా కూడా బై చేయొచ్చు. సో ఈ 3 స్టాక్స్ షార్ట్ టర్మ్ బైగా మనం ఈ వారం రికమెండేషన్స్గా భావించవచ్చు. సో ఇది ఇప్పటివరకు మనం చూసింది టాప్ గెయినర్స్. అలాగే ఒకసారి బి గ్రూప్లో మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఇప్పుడు చూద్దాం, ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి తరచు ఇన్వెస్టర్లు అడిగే స్టాక్స్ని ఒకసారి విశ్లేషించుద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా మంచివే. ఆల్రెడీ ఎన్ఎస్సీ క్లాసిఫై చేసింది నిఫ్టీ 50 అని, మిడ్ క్యాప్ 100 అని, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 200 అని, 500 స్టాక్స్ అని అన్ని వీటిలన్నిటిలోనూ పాత టీసీఎస్కి ఇన్ఫోసిస్ మనం బ్యాలెన్స్ షీట్లు వాళ్ళ పీబై రేషియోస్ వాళ్ళ వాల్యుయేషన్స్ టీసీఎస్ లాంటి మహీంద్ర మారుతి లాంటి కంపెనీస్కి మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు, టైం కూడా అనవసరం అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈఏడి ప్యారీ, ఈఏడి ప్యారీ ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే, ఇవాళ 10% పెరిగింది ఈఏడి ప్యారీ, 165 రూపాయల్లో క్లోజ్ అయింది ఈఏడి ప్యారీ. సో ఈఏడి ప్యారీ చూస్తే కనుక ఓవరాల్గా పాజిటివ్గా ఉంది, లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 150 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించింది ఈఏడి ప్యారీ. బేసికలీ ఈఏడి ప్యారీ చూస్తే కనుక టెక్నికల్గా పాజిటివ్గా ఉంది. ఇక ఫండమెంటల్గా చూస్తే కనుక ఈఏడి ప్యారీ షుగర్ రిలేటెడ్ స్టాక్ ఇది,
అండ్ అఫ్కోర్స్ బాగా బీట్ అండ్ రన్ స్టాక్ కాబట్టి వాల్యుయేషన్ కూడా బాగా తక్కువలో కనిపిస్తోంది. అండ్ బేసికల్గా ఈఏడి ప్యారీ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గ్రోత్ అంత స్ట్రాంగ్గా లేనప్పటికీను ఓవరాల్గా డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ ఈఏడి ప్యారీ. అండ్ ఈక్విటీ కూడా బాగా తక్కువ అనేది అఫ్కోర్స్ ఈ షుగర్ కంపెనీస్లో చాలా వరకు డెట్ కూడా ఉంది. సో డీసెంట్ వాల్యూ డీసెంట్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ ఏడి ప్యారీ. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ బాగా పెరిగిన స్టాక్లో చూస్తే కనుక హ్యాత్వే కేబుల్. హ్యాత్వే కేబుల్ ఇవాళ ఇంచుమించు 7.5% పెరిగింది, 18.80 రూపాయలలో క్లోజ్ అయింది. ఈ మధ్య స్వల్ప రెసిస్టెన్స్ చూస్తున్నాము 22-23లో, బట్ కానీ ఓవరాల్గా ఈ లెవెల్ దాటలేకపోతుంది హ్యాత్వే కేబుల్. నా ఉద్దేశం అయితే హ్యాత్వే కేబుల్ ఓవరాల్గా ఫండమెంటల్గా పెద్ద గొప్పగా ఉన్నట్టు కనిపించట్లేదు. మనకు తెలిసిందే ఇంటర్నెట్ సర్వీసెస్, కేబుల్ టీవీ రంగంలో ఉన్న స్టాక్ హ్యాత్వే కేబుల్స్. ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ ఏడి ప్యారీ. కానీ కొంచెం అంతక్రితం చూస్తే కనుక మిక్స్డ్గా రిజల్ట్స్ కనిపిస్తుంది. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా ఉంది. సో ఓవరాల్గా ఫైనాన్షియల్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు కాబట్టి ఈఏడి ప్యారీని అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత TV18 బ్రాడ్కాస్ట్ ఇవాళ 18 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్. బట్ TV18 బ్రాడ్కాస్ట్ చూస్తే ఓవరాల్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. నా ఉద్దేశం అయితే TV18 బ్రాడ్కాస్ట్ని కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఈ మధ్య ఒక స్వల్ప రెసిస్టెన్స్ 25-26లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది, సో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే SKF ఇండియా 1435 రూపాయల్లో క్లోజ్ అయింది. SKF ఇండియా ఒకసారి మనం ఫండమెంటల్గాను టెక్నికల్గాను రెండు విధాల ఒకసారి చెక్ చేద్దాం. SKF ఇండియా ఫస్ట్ ఫండమెంటల్గా చూస్తే కనుక SKF ఇండియా ఇవాళ బేసికల్గా ఇది రోలింగ్స్ బేర్స్ అలాగే ఇవన్నీ కూడా ఆటోమొబైల్ సంబంధించిన ఇంజిన్స్ తయారు చేసే సంబంధించిన యాన్సిలరీస్ అన్నీ కూడా తయారు చేస్తున్న కంపెనీ SKF ఇండియా. SKF ఇండియా ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ ఇంచుమించు 2200 నుంచి 1300-1400 రూపాయల వరకు పడిన స్టాక్. ఇది ఒక మంచి డెట్ ఫ్రీ కంపెనీ SKF ఇండియా, బేరింగ్స్ తయారు చేసే కంపెనీ. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, డీసెంట్ ఫైనాన్షియల్స్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ SKF ఇండియా. సో ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈక్విటీ కూడా తక్కువగా ఉంది, జీరో డెట్ కంపెనీ, టెక్నికల్గా కూడా హై నుంచి బాగా పడింది. సో ఫండమెంటల్గా కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది SKF ఇండియా. సో ఓవరాల్గా చూస్తే కనుక SKF ఇండియాని షార్ట్ టర్మ్ కోసం కాకుండా మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా SKF ఇండియాని బై చేయొచ్చు. బహుశా నేను అనుకోవటం ఇది ఒక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక బై రికమెండేషన్గా భావించవచ్చు SKF ఇండియా. JB కెమికల్స్ 645 లెవెల్స్లో క్లోజ్ అయింది, ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్ ఆఫ్ ది డే. JB కెమికల్స్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా కెమికల్ స్పేస్లో ఉన్న ఈ స్టాక్ ఫార్మా స్టాక్స్ JB కెమికల్స్ డీసెంట్ వాల్యుయేషన్స్లోనే ఉంది. స్టాక్ కూడా బాగా కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే ఇస్తున్న కంపెనీ JB కెమికల్స్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాము. అలాగే ఈక్విటీ కూడా తక్కువగా ఉంది, జీరో డెట్ కంపెనీ. సో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా కనిపిస్తుంది JB కెమికల్స్. కాకపోతే స్టాక్ బాగా అప్రిషియేట్ అయ్యింది, ఉన్నది హోల్డ్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే కనుక, సో ఇప్పటివరకు టాప్ 5 గెయినర్స్లో చూస్తే కనుక మనం స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఏడి ప్యారీ ఫండమెంటల్గా టెక్నికల్గా, అలాగే SKF ఇండియా టెక్నికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది, JB కెమికల్స్ ఇది కూడా టెక్నికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది ఈ బి గ్రూప్ స్టాక్స్లో. అలాగే ఇందాక మన ఏ గ్రూప్ స్టాక్స్లో చూస్తే కనుక హిందుస్థాన్ లీవర్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా ఈ మూడు స్టాక్స్ని మనం చూస్ చేసాం. ఇప్పుడు మిగతా స్టాక్స్కి వస్తే ఒకసారి HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అనదర్ క్వాలిటీ స్టాక్ 5% పెరిగింది. JK టైర్ అనదర్ డీసెంట్ స్టాక్ ఇవాళ 5% పెరిగింది. సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అదొక 5% పెరిగింది. సో సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ చూస్తే చాలా కాలం తర్వాత మనం ఇప్పుడు మనం స్పాట్ చేయొచ్చు ఈ స్టాక్ పెరగటం. ఒకసారి మనం చూద్దాం ఇది ఏ విధంగా ఉందని ఫండమెంటల్గా. బేసికల్గా సెక్యూరిటీస్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న స్టాక్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్గా ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక 600 రూపాయల నుంచి ఇంచుమించి 350 రూపాయల వరకు పడింది. అలాగే గ్రోత్ కూడా చూస్తే కనుక సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ డీసెంట్ గ్రోత్ అంతగతం కనిపించింది, కానీ
ఓకే ఓవరాల్గా చూస్తే కనుక మొన్న క్వార్టర్ రిజల్ట్స్ మొన్న కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫైనాన్షియల్స్ పర్వాలేదు, ఈక్విటీ కూడా పర్లేదు, కాకపోతే కొంచెం డెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ గుజరాత్ గ్యాస్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఫ్యూచర్ రీటైల్, సద్భావ ఇంజనీరింగ్, ఫ్యూచర్ కన్స్యూమర్, ఇవన్నీ కూడా ఒక 5% వరకు పెరిగాయి. ఇలా టాప్ గెయినర్స్ చూస్తే కనుక చిన్న స్టాక్స్లో లాయిడ్ స్టీల్స్ 18% పెరిగింది, గుజరాత్ అపోలో ఇండస్ట్రీస్, పురవంకర, టీసీఏ డెవలపర్స్, క్రెస్ట్ వెంచర్స్, శాంతి గేర్స్, గోల్డ్ స్టోన్ టెక్, శ్రీ దిగ్విజయ్, ఇవన్నీ కూడా ఒక 9-10% పెరిగాయి. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. మార్కెట్లో కొన్ని మంచి స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ గురించి మనం కొన్ని ఐడెంటిఫై చేసాం ఏ గ్రూప్లో, అలాగే కొన్ని బి గ్రూప్లో కూడా మంచి స్టాక్స్ ఫండమెంటల్ టెక్నికల్గా మనం చూసాం, వాటిల్లో ఒక చిన్న డిప్ వస్తే అప్పుడు బై చేయొచ్చు. అండ్ మార్కెట్ వరకు ఇండెక్స్ వైస్ చూస్తే మటుకు కొంచెం కాషియస్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్ వచ్చే వరకు కొంచెం కరెక్షన్ మోడ్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అన్లెస్ ఏదైనా స్ట్రాంగ్ పాజిటివ్ ఇండికేషన్స్ వస్తే కానీ లాంగ్ పొజిషన్స్ని ఎక్కువ అగ్రెసివ్గా తీసుకోకూడదు, లేదంటే కొన్ని స్ట్రాంగ్ కంపెనీస్లో తీసుకోవచ్చు సెలెక్టివ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.